Hello friends, welcome to Derungula Mahesh Telugu YouTube channel. Mana AP lo schools ku college laku selavulaku sambandhinchi prabhutvam anedi enduku silent ga undi asalu intaki schools ku college laku selavulu istara ivvara edi real edi fake ane vivaralanni kuda ee video lo telichestanu. Daichesi ventane video nu like cheyandi. Meer entha mandi like chesthe antha mandiki ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే నేను మీ నుంచి ఆశించేది ఒకే ఒక లైక్ మాత్రమే. దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకోసం ఇంతగా కష్టపడి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి వీడియోలు అయితే చేస్తూ ఉన్నాను. దయచేసి ఎక్కడ కూడా ఫేక్ అనేది లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చూడాల్సిన వీడియో. ఒక క్లారిటీ అనేది కావాలంటే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాలన్నమాట. ఇక మనం లేట్ చేయకుండా వివరాలు అయితే చూసేద్దాం. అంతకంటే ముందుగా వీడియోని మీరు లైక్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మీరు ఆ గంట పైన నొక్కితేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. విద్యార్థులే కాదు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. పాపం స్కూలుకు పంపాలా వద్దా అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటే ఈ కేసుల వలన విద్యార్థులైతే స్కూల్కు వెళ్ళాలా వద్దా, స్కూల్స్ ఉన్నాయా లేవా అనేసి అయితే అడుగుతున్నారనమాట. చాలా బిగ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, అందరికీ బాధే. ఎందుకంటే మనకు ఈరోజు చూసుకుంటే మనకు భారీగా కేసులు అనేటివి నమోదయ్యాయన్నమాట. కాబట్టి ఆ వివరాలు ఒకసారి చూసి మిగిలిన విషయాలు అయితే చెప్తాను. ఏపీలో భారీగా పెరిగినటువంటి కేసులు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 38,055 టెస్టులు చేయగా కొత్తగా 6,996 కరోనా కేసులైతే నమోదయ్యాయి. 4 అయితే చనిపోయారు, మరోవైపు 1000 మంది అయితే కోలుకున్నారు. ఇక రాష్ట్రం మొత్తం చూసుకుంటే మనకు 36,000 కేసులు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి నిన్నటి కంటే 3,000 కేసులు ఇవాళ ఎక్కువగా నమోదయ్యాయి. అతి ఎక్కువగా చిత్తూరు జిల్లాలో అయితే నమోదయ్యాయన్నమాట. కాబట్టి మన రాష్ట్రంలో అయితే పరిస్థితి ఈ విధంగా ఉంది. పక్క రాష్ట్రం తెలంగాణలో చూసుకుంటే తక్కువ కేసులు ఉన్నప్పటికీ కూడా విద్యార్థులకైతే సెలవులు పొడిగించారు. మన ఏపీలో అయితే ఇంత ఎక్కువగా నమోదవుతున్నా కూడా ఎందుకు విద్యాశాఖ సైలెంట్గా ఉంది, విద్యాశాఖ మంత్రి గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారనేది ఆలోచించాల్సిన విషయం. ఇక నెక్స్ట్ చూసుకుంటే మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ డిమాండ్ అయితే చేశారు. మనకు కేసులు తగ్గే వరకు స్కూల్లో అయితే మూసివేయాలని కూడా ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారనమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనకు పరీక్షల విషయంలో కూడా మన ఏపీ ప్రభుత్వం ఇలాగే చేసింది. అన్ని రాష్ట్రాలు కూడా పరీక్షలు రద్దు చేసినా మన ఏపీలో మాత్రం రద్దు చేయం, మేము రద్దు చేయమన్నారు, చివరికి రద్దు చేశారు. కాబట్టి ఎవరు కూడా బాధపడద్దు, స్టూడెంట్స్ ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన ఛానల్ను చూస్తూ ఉండండి, తప్పకుండా సెలవులు అయితే ఇస్తారు. ఆ నమ్మకం అయితే మీకు ఉండాలి, ఎందుకంటే మనకు పరిస్థితి ఆ విధంగా ఉంది. తప్పకుండా స్కూల్కు సెలవులు ఉంటాయి. ఇలాంటి క్లారిటీ రియల్ ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోను వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పైన నొక్కండి.